హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1937 జూలై 29 వీరగంధం పిచ్చయ్య వెంకమ్మ దంపతులకు ప్రకాశం జిల్లాలో దర్శి సమీపంలో ఉన్న వినుగొండ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ముండ్లమూరు మండలంలో భీమవరం అనే గ్రామంలో జన్మించారు వీరగంధం వెంకట సుబ్బారావు. వీరగంధం వెంకట సుబ్బారావు గారి తాతగారు సుబ్బయ్య గారు, సుబ్బయ్య గారి తండ్రి గారు వెంకటయ్య గారు. వీరందరూ కళలలో ప్రావీణ్యం ఉన్నవారే. అయితే ఆ రోజులలో ప్రత్యేకంగా కళలపై ఆధారపడకుండా వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వీరగంధం సుబ్బారావు గారికి తన పదివాయాట నుంచే కళలపై ఆసక్తి కలిగింది. తన స్నేహితులతో కలిసి వాళ్ళ ఊరిలోనూ పక్క ఊళ్ళలోనూ నాటకాలు ప్రదర్శిస్తుండేవారు. అందులో వీరగంధం గారు హనుమంతుడు, రాముడు, శ్రీకృష్ణుడు, నారదుడు వంటి మొదలగు వేషాలు కట్టి తన కళాతృష్ణను పెంపొందించుకునేవారు. అయితే ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసి నాటకాలంటూ తిరగొద్దని హుకుం జారీ చేశారు. కానీ వీరగంధం గారు ఇంట్లో జారీ చేసిన హుకుమ్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవారు. దాంతో ఇంట్లో వాళ్ళు షరతులు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో ఇక ఇంట్లో ఉంటే తన కళాతృష్ణకి అడ్డుపడతారని తన 13 సంవత్సరాల వయసులో ఇంట్లో వారికి చెప్పకుండా నాటకాలకి ప్రసిద్ధిగాంచిన తెనాలి పారిపోయి ఒక నాటకాల సంస్థలో చేరారు. వారు కొన్నాళ్ళు అతని ప్రతిభని పరీక్షించి ఉపయోగించుకున్నారు. తర్వాత వీరగంధం గారు అక్కడి నుంచి మరొక నాటక సమాజంలో చేరారు. అలా ఒకదాని తర్వాత మరొక సంస్థకి తిరుగుతున్న రోజుల్లో విద్యాదాన కర్ణగా పేరుగాంచిన సంగీత క్షీర బిరుదాంకితుడైన తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భగవతారు గారు వీరగంధం గారిని ఆదరించి భోజన వసతి ఏర్పాట్లు చేసి అక్కును చేర్చుకొని వీరగంధం సుబ్బారావు గారిలో ఉన్నటువంటి గాత్రశుద్ధి, హావభావ నటనా నైపుణ్యాన్ని బయటికి తీసి వారికి హరికథా కళను నేర్పించారు. తెల్లాకుల వెంకటేశ్వర గుప్త గారు ఒక్క వీరగంధం సుబ్బారావు గారికే కాదు, తనకు ప్రాప్తించిన హరికథ గాన విద్యను అనేక మందికి పంచాలనే లక్ష్యంతో తన గృహాన్నే శిక్షణా కేంద్రంగా మార్చేశారు. కులమత వర్ణలింగ వివక్షకు తావు లేకుండా తనని ఆశ్రయించిన వారందరికీ సమానంగా విద్యనందించి భాగవతారుగా పేరుగాంచారు. ఈయన 1978 డిసెంబర్లో మరణించినప్పుడు గురువుగారిపై ఉన్న భక్తి కొలది వీరగంధం గారు తన గ్రామం వినుకొండలో గురువుగారి శిలా విగ్రహాన్ని స్థాపించారు. అంతేకాకుండా వీరగంధం సుబ్బారావు గారు కూడా తను నేర్చుకున్న హరికథ గానామృతాన్ని ఎంతోమందికి నేర్పించారు. ఆ విధంగా తన గురుభక్తిని చాటుకున్నారు. 1972లో లక్ష్మీ పార్వతి వీరగంధం సుబ్బారావు గారిని కలిసి అతని వద్ద శిష్యురాలుగా చేరింది. 1962లో జన్మించిన లక్ష్మీ పార్వతి కుటుంబం కడుబేద కుటుంబం. ఆమె తల్లిదండ్రులకు ఆమెను ప్రభుత్వ పాఠశాలలో చదివించే స్తోమత కూడా లేదు. కానీ లక్ష్మీ పార్వతి 9 ఏళ్ల వయసుకే సంస్కృతం మీద, సాహిత్యం మీద పట్టు సాధించింది. ఈ రెండింటిపై ఆమెకు గల మక్కువ చూసి వీరగంధం గారు ఆమెకు హరికథా గానామృతాన్ని నేర్పించేవారు. అలాగే ఆమెను బడిలో కూడా చేర్పించారు. అప్పటికే వీరగంధం గారికి వివాహమైంది. 4 పిల్లలు కూడా ఉన్నారు. 3 కొడుకులు, 1 కూతురు. లక్ష్మీ పార్వతిని ఒక పక్క చదివించుకుంటూనే మరోపక్క ఆమెకు హరికథ, నాటకాలు కూడా నేర్పించారు. కొన్నాళ్ళకి వీరగంధం గారి భార్య అనారోగ్య కారణాల వలన చనిపోయారు. అప్పటికీ లక్ష్మీ పార్వతి యవ్వనంలోకి వచ్చింది. 4 పిల్లలు చిన్నవాళ్లు కావడం చేత లక్ష్మీ పార్వతి వీరగంధం గారిని 1980 ప్రాంతంలో వివాహం చేసుకుని ఆయన పిల్లలకు మారట తల్లి అయ్యింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా పేదవారు కావడం చేత వీరగంధం గారు ఆమె కంటే 25 సంవత్సరాలు పెద్దవారైనా వారు అభ్యంతరం చెప్పలేదు. వీరగంధం గారు మంచివారు కూడా. తమ కూతురు ఆయన దగ్గరైనా ఉంటే 3 పూటల అన్నం తింటూ మంచిగా సుఖంగా ఉంటుందని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఆ తర్వాత వీరగంధం గారికి లక్ష్మీ పార్వతీ దంపతులకు వెంకటేశ్వర ప్రసాద్ అనే కొడుకు కూడా జన్మించాడు. ఇతను ప్రస్తుతం డాక్టర్గా పనిచేస్తున్నారు. 1982లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా తెనాలలో ఉన్న కళాకారులకు పిలుపునిచ్చారు. ఒక కళాకారుడు ముఖ్యమంత్రి అయితే కళాకారులకు మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో వీరగంధం గారు ఆయన బృందం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ
ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ మరొక్కసారి వీరగంధం గారిని పిలిపించి ప్రచారం చేయించుకున్నారు. అయితే అప్పటికి వీరగంధం ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ని ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఆ తర్వాత ఢిల్లీలో 1985 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ తరపున వీరగంధం గారు హరికథా ప్రదర్శనలు ఇచ్చారు. అప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు వీరగంధం గారిని లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్కి పరిచయం చేశారు. 1985 వీరు ముగ్గురు ప్రత్యక్షంగా కలుసుకున్నారు. అయితే అదే సంవత్సరం ఎన్టీఆర్ ధర్మపత్ని బసవతారకం గారు క్యాన్సర్తో మరణించారు. దాంతో ఎన్టీఆర్ ఒంటరివారైపోయారు. 1989 లక్ష్మీ పార్వతి ఎంఫిల్ చేయడానికి తెలుగు విశ్వవిద్యాలయంలో చేర్పించారు వీరగంధం గారు. అక్కడ కార్పొరేషన్ మెంబర్, అలాగే నాటకాల్లో నటించే నటి మద్దూరి విజయలక్ష్మి గారు ఉండేవారు. ఆమె వీరగంధం గారికి బాగా తెలియడంతో ఆమె ఇంట్లోనే లక్ష్మీ పార్వతి ఉండేది. ఆమె ద్వారా ఎన్టీఆర్ని అప్పుడప్పుడు కలిసే అవకాశం కూడా కలిసింది లక్ష్మీ పార్వతికి. దాంతో ఎన్టీఆర్తో ఆమె, "మీ జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాను, పర్మిషన్ ఇవ్వండి" అన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ గారికి కూడా ఒంటరి జీవితం గడపడం, రాజకీయాలతో అలసటగా అనిపించడంతో ఏమో గానీ ఆమె పరిచయం కొంచెం ఊరటనిచ్చింది. దాంతో ఎన్టీఆర్ తనకు పర్మిషన్ ఇచ్చారు. అప్పటినుంచి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ని తరచూ కలుస్తూ ఆయనతో చనువు ఏర్పరచుకుంది. అప్పటినుంచి ఇద్దరు జీవిత చరిత్ర పేరుతో కలుస్తూ, అలాగే కలవలేని పక్షంలో రాత్రిపూట ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకునేవారు. అప్పట్లోనే ఆ ఫోన్ బిల్లు 3 లక్షల రూపాయలు వచ్చిందట. అంటే ఎంతలా మాట్లాడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికే చాలామంది వీరగంధం గారిని హెచ్చరించారు. ఒంటరిగా ఆడపిల్లని చదివించడం కరెక్ట్ కాదు, పైగా ఆమె ఎప్పుడూ ఎన్టీఆర్తోనే ఉంటుంది, జాగ్రత్త అన్నారు. అయితే అందుకు సమాధానంగా వీరగంధం గారు, "చదివి ఆడది, చదవక మగాడు చెడిపోరు. అది వారి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఎన్టీఆర్ని అనుమానిస్తే దేవుణ్ణి అనుమానించినట్లే" అనేవారు ఆయన. కానీ ఆ తర్వాత లక్ష్మీ పార్వతిలో పూర్తిగా మార్పులు రావడం, వీరగంధం గారితో మాట్లాడకపోవడం, ఆయన వస్తే కనీస గౌరవం ఇవ్వకపోవడంతో ఆయన వారిద్దరి బంధాన్ని నమ్మాల్సి వచ్చింది. అయితే వీరగంధం గారు, "ఆడది తప్పు చేస్తే మగాడిగా భర్తది కూడా తప్పు ఉంటుంది. కాబట్టి ఆమె చేసిన తప్పులు నాకు కూడా భాగం ఉంది. ఆమెను నిందించడం సరికాదు" అనేశారు తప్ప లక్ష్మీ పార్వతిని ఒక్క మాట కూడా అనలేదు. అది ఆయన సంస్కారం. లక్ష్మీ పార్వతి పూర్తిగా ఎన్టీఆర్ చెంతనే ఉండిపోతూ 1990 తనకు తన భర్త వీరగంధం సుబ్బారావు నుండి విడాకులు కావాలని అప్పీల్ చేసింది. వీరగంధం గారు ఆమె విడాకులు కోరుకుంటే అలాగే కానివ్వండి అని ఆ విడాకుల నోటీస్పై సంతకం చేసి ఆమెకు సహకరించారు. వీరగంధం గారు తన 4 పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. అయితే లక్ష్మీ పార్వతికి పుట్టిన కొడుకు వెంకటేష్ ప్రసాద్ని ఆమె మాత్రం అతని దగ్గరకు రానియలేదు. అయితే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్తో ఎలాగైనా ఒక కొడుకుని కనాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ అది వీలు కాలేదు. కోర్టు 1993 వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. దాంతో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి తిరుపతిలో వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరిద్దరి వివాహం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద వివాదమే అయ్యింది, సంచలనం కూడా అయ్యింది. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ చేసిన పనికి వీరగంధం గారు కొంత మానసిక ప్రశాంతతని కోల్పోయారనే చెప్పాలి. ఆయన లక్ష్మీ పార్వతి కంటే ఎన్టీఆర్ని ఎక్కువగా నమ్మారు. తనకంటే 40 సంవత్సరాలు చిన్నదైన లక్ష్మీ పార్వతిని కూతురుగా చూసుకుంటాడనుకున్నారు, కానీ భార్యని చేసుకుంటాడని అస్సలు ఊహించలేదు ఆయన. పైగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి దగ్గర ఏం చెప్పిందంటే, తన భర్త వీరగంధం గారు తనకంటే 25 సంవత్సరాలు పెద్దని, "మా అమాయకత్వాన్ని, మా పేదరికాన్ని అలుసుగా చేసుకుని తన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి నన్ను వివాహం చేసుకున్నాడని, అతన్ని భర్తగా నేను ఎప్పుడూ అంగీకరించలేదని, ఈ విషయంలో మా ఇద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతాయని" ఎన్టీఆర్ గారితో చెబుతుండేది. అలాగే అదే విషయాన్ని మీడియాకు కూడా చెప్పింది. వీరగంధం గారు ఆ బాధతోనే జీవితం గడిపారు. అయితే వీరగంధం కొడుకులు లక్ష్మీ పార్వతి తన తండ్రిని ఏ విధంగా మోసం చేసిందో అనే కథాంశంతో ఒక సినిమా కూడా తీయడానికి ప్లాన్ చేశారు. ఆ సినిమా 2019 విడుదలవ్వాలి. అది కొన్ని అనివార్య కారణాల వలన ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. వీరగంధం గారు ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఆయన మనశ్శాంతితో ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mi abhimana hero la biography kosam, please subscribe Country Thoughts.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.